హాయ్ గాయస్ వెల్కమ్ టు దేశంకే స్టార్ ఛానల్ ఈరోజు మూవీ రివ్యూ గోస్ట్ ది గోస్ట్ మూవీ రివ్యూ మనకి మూవీకి ముందు ఏంటిదంటే నాగార్జున గారు ఎంత కష్టపడ్డాడు అనేది మూవీలో ఖచ్చితంగా కనపడుతుంది ఒక సీన్ మాత్రం ఉంటుంది ఆ కత్తి తిప్పడం కత్తి ఎలా తిప్పుతాడు అనేది అది వేరే లెవెల్ అయితే మెయిన్గా మూవీలో మనకి ఎక్కువగా హైప్ తీసుకొచ్చే సీన్ అయితే కత్తి తిప్పడం కత్తి తిప్పడం అంటే మామూలు కాదు వేరే లెవెల్ అయితే తిప్పిండు నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే మూవీలో ఏంటిదంటే సేవింగ్ టోటల్ సేవింగ్ కాన్సెప్ట్ వచ్చిండు సేవింగ్ అంటే ఏంటిదంటే డ్రగ్స్ మళ్ళా బయట జరిగేటి అవన్నీ మొత్తం అవన్నీ కాపాడతాడు అంటే రక్షిస్తాడు మెయిన్గా రక్షి సీక్రెట్ ఏజెంట్ నాగార్జున మూవీలో సీక్రెట్ ఏజెంట్ హీరోయిన్ కూడా సీక్రెట్ ఏజెన్సీ వీళ్ళిద్దరూ మెయిన్గా ఎవరై అసలు విలను కానీ విలన్ది ఎక్కువగా ఉపయోగించుకోకపోవడం వల్ల కొంచెం తగ్గిందని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏదనేది కామెంట్ రూపంలో తెలపండి నెక్స్ట్ మూవీలో డ్రగ్స్ది మళ్ళా సిస్టర్ని రక్షించుకుంటాడు ఒక అమ్మాయిని రక్షిస్తాడు అదితి అనే అమ్మాయిని ఇలా రక్షించడాన్ని మళ్ళీ సేవింగ్ కాన్సెప్ట్ తోటి రొ రొమాన్స్ ఉంటుంది కొంత మామూలుగా ఉంటుంది నెక్స్ట్ ఏజెంట్ ఎందువల్ల వాళ్ళ బ్రదర్ని కూడా కోల్పోతాడు అన్నని దాని గురించి మళ్ళీ ఎందుకు వల్ల కాపాడుతాడు ఆ అమ్మాయిని వాళ్ళ సిస్టర్ని కానీ ఆ అతిథి అమ్మాయిని నెక్స్ట్ డ్రగ్స్ ఎందుకు వాడకుండా కానీ మొత్తం డ్రగ్స్ని ఎందుకు వాళ్ళ అసలు ఎందు ఏందనేది మొత్తం అర్థమవుతుంది మీకు మెయిన్గా మూవీ చూస్తే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ మూవీలో ప్లస్ పాయింట్స్ ఇచ్చానికి వచ్చేస్తే ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా మూవీలో కత్తిది ఆ సీన్ మాత్రం హైప్ తీసుకొచ్చింది నెక్స్ట్ సేవింగ్ కాన్సెప్ట్ బాగుందని అనిపిస్తుంది డైరెక్షన్ కూడా బాగుంది డైరెక్షన్ ఎవరంటే గరుడ వేగా మూవీని తీసిండు గూఢచారి మూవీని తీసిండు అలాంటి యాక్షన్ తీసే కాకుండా ఇలాంటి సెంటిమెంట్ సీన్స్ కూడా తీస్తాడని నిరూపించుకున్నాడు ఈ మూవీలో ఇవి హైప్ తీసుకొచ్చినాయని మూవీలో మాత్రం ఖచ్చితంగా మనకి కనపడుతుంది నాగార్జున గారు ఎంత కష్టపడ్డాడు అనేది మెయిన్గా కష్టప మనకి ఖచ్చితంగా మూవీలో ప్రజెంటైజ్ చేసినారు ఆ హీరోయిన్ కూడా బాగానే ఉంది యాక్టింగ్ ఆ అది అనే అమ్మాయి కూడా బాగానే ఉంది ఆ విలన్ది కొంచెం తీసుకోకపోవడం నెక్స్ట్ రొటీన్ అనిపిస్తుంది మూవీ కొన్ని కొన్ని మనకు చూసినట్టు అనిపిస్తుంది కొన్ని కొన్ని సీన్స్ కొన్ని 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 కథ విన్నప్పుడు కథ చూసేటప్పుడు మూవీ చూసేటప్పుడు ఇది ఎక్కడో చూసినామని అనిపిస్తుంది అలాంటి ఫీలింగ్ రాకుండా ప్రయత్నిస్తే బాగుండేదని అనిపిస్తుంది కానీ అలాంటి సీన్స్ రావడం వల్ల రేటింగ్ తగ్గిందనేది నా అభిప్రాయం ప్రస్తుతానికి ఉన్న రేటింగ్ ఏంటంటే ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ త్రీ ఫోర్లో ఫోర్లో అయితే లేదు కానీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సిక్స్ అలా ఉంది ఎందుకంటే మెయిన్గా మూవీలో అది కాయస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్